హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య ఇన్ఫర్మేషన్స్. మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఆల్ కాంపిటేటివ్ మీటర్కి సంబంధించిన వీడియోస్, అలాగే ఎడ్యుకేషన్ న్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొనసాగుతున్న డిఎస్సి 2018 నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అవుతున్న నత్తనడకనే తరుతూ షెడ్యూల్ ఇస్తూ తాఫీగా పనిచేస్తూ కోర్టు కేసుల సాకు చూపిస్తూ కాలయాపన, వివాదం లేని పోస్టులను భర్తీ చేయని వైనం, సమయపాలన లేని పాఠశాల విద్యా కమిషన్. డిఎస్సి 2018 ద్వారా చేపట్టాల్సిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్న చందాన్ సాగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూళ్ళు మారుస్తూ సవరిస్తూ నిరుద్యోగులను ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నారు. దీనికి సంబంధించిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్, వెల్ఫేర్, మోడల్ స్కూల్లో ఖాళీల్లో ఉన్న 7900 పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు వీలుగా పాఠశాల విద్యా కమిషన్ 2018 అక్టోబర్ 26 నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 6 నుండి ఈ ఏడాది జనవరి 2 వరకు రాత పరీక్షలు నిర్వహించారు. జనవరిలోనే ఫలితాలను విడుదల చేసిన మెరిట్ లిస్ట్ తయారీకి ఎక్కువ సమయం తీసుకున్నారు. జిల్లాల వారిగా మెరిట్ లిస్టులో వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈ ఏడాది జూన్ 2 షెడ్యూల్ ఇచ్చారు. దాదాపు 5 నెలలు పూర్తవుతున్న వెరిఫికేషన్ ప్రక్రియ సాగదీస్తూనే ఉన్నారు. కోర్టు కేసుల కారణంగానే నియామకాలు ఆలస్యమవుతున్నాయని పాఠశాల విద్యా అధికారులు చెబుతున్నారు. కానీ దాదాపు 3200 పోస్టులకు సంబంధించి ఎలాంటి కోర్టు కేసు లేకపోయినా నియామకాలు చేయడం లేదని సంబంధిత అభ్యర్థులు చెబుతున్నారు. మోడల్ స్కూల్లోని ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎస్జీటీ ఉర్దూ, తమిళం, కన్నడ పోస్టులకు సంబంధించి కోర్టులో ఎలాంటి కేసులు లేవని వారు స్పష్టం చేస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ ఉద్యోగాల విద్యార్హతలు, కేడర్, సిలబస్కు సంబంధించి నిర్ధారించిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. తమకు అన్యాయం జరిగిందంటూ నిరుద్యోగులు న్యాయస్థానాల బాట పట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్జీటీ పోస్టులను తీసుకుంటే తెలుగు మీడియం అభ్యర్థులు కోర్టుకెళ్లారు. ఈ పోస్టులకు రాత పరీక్ష 10 విడతల్లో నిర్వహించారు. అయితే పేపర్ క్లిష్టత ఒక్కో సెక్షన్లో ఒక్కో రకంగా ఉందని భావించిన అభ్యర్థులు అన్ని సెక్షన్ పేపర్లకు నార్మలైజేషన్ ఫార్ములా అమలు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. లాంగ్వేజ్ పండిట్లు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కేడర్ వేర్వేరుగా ఉన్నప్పటికీ పరీక్ష సిలబస్ మాత్రమే ఒకేలా పెట్టడాన్ని కొందరు అభ్యర్థులు కోర్టుకు సవాల్ చేశారు. పీఈటీ పోస్టులకు 2 పరీక్షలు పెట్టడంపై మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా వేర్వేరు అంశాలపై కోర్టు కేసులు పడడం విద్యాశాఖ పనితీరుకు సవాలుగా మారింది. ఇంతేకాకుండా ఇదిలా ఉండగా ఇక 2019 డిఎస్సి వచ్చినట్టే అన్నట్టుగానే ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.